నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి ముందుగా ముఖ్యాంశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ విన్యాసాలపై నిప్పులు చెరిగిన రోడ్లు భవనాల శాఖ మంత్రి జంట పట్టణాల్లో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు రెపరెపలాడిన మువ్వన్నెల జెండా అట్టహాసంగా వైసీపీ యువజన నేత జన్మదిన వేడుకలు ఏలూరు బాలుకు బెస్ట్ విషెస్ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాస పూజలు భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు స్వాతంత్ర సమరం స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని చెబుతున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వద్ద నుంచి స్వేచ్ఛ స్వతంత్రం ఉందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆయన పుత్రుడితో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాజకీయ పరిపక్వత్వం లేని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా పల్లకి మోత పెడతారని మంత్రి రాజా ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్కు రాజకీయ దమ్ముంటే అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు తమ అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు పవన్ రాజకీయాలు ప్రజలకు రుచించడం లేదన్నారు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కడు విచిత్రంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు పుత్రుడు దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయ రోలు పోషిస్తున్నారు వాళ్ళకి ప్రజల మనసులో ఏముందో ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్నది వారికి అవసరం లేదు ప్రజావిష్టానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాను పట్టుకుని వాళ్ళు ప్రజలతో ఆడుకుంటుంటే ప్రజలందరూ చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు మొన్న ఆగస్టు 15 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటాడు స్వతంత్ర స్ఫూర్తితోనే స్వతంత్రోద్యమం స్ఫూర్తితోనే నేను జనసేన పార్టీ పెట్టినని చెప్పేసి మాట్లాడతాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు స్వతంత్రోద్యమం స్ఫూర్తితో జనసేన పార్టీ పెట్టావో లేకపోతే చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడానికి నువ్వు జనసేన పార్టీ పెట్టావో అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు నేను నీ విన్యాసాలు కానీ నువ్వు చేసే పనులు కానీ ఈ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు ఒకటైతే అడగదలుచుకున్నాను నేను అసలు నీకు స్వతంత్రం ఉందా ముందు నువ్వు నీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకో నీకు ఛాలెంజ్ చేస్తున్నా ముందు నీ చంద్రబాబు దగ్గర నుంచి నువ్వు స్వతంత్రం తెచ్చుకుని 175కి 175 సీట్లు పోటీ చేయి నీకు దమ్ముంటే లేదు 25కి 25 ఎంపీ సీట్లు పోటీ చేయి నీ మ్యాండేట్ మీద నీకు దమ్ముంటే అంతేగాని ఏయో కబుర్లు చెప్పడం బ్యాకప్ అని చెప్పేసి వెళ్ళిపోవడం ఆ రాజకీయం ఈ రాష్ట్ర ప్రజలకి రుచించట్లేదు అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను నేను ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గడప గడపకే తిరగడంలో గడప గడపకే వారికి వచ్చిన స్పందన చూసి నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో రకరకాల సర్వేలు జరుగుతున్నాయి ఏ సర్వే చూసినా ఏ నేషనల్ మీడియా చూసినా ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 22 సీట్లతో అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ సర్వేలు కానీ ప్రజల తాలూకు పల్స్ కానీ తెలుసుకున్న మీరు మీ రాజకీయాలు ఏ విధంగా తుచ్చమైన రాజకీయాలు చేస్తూ మీరు కాలం వెళ్ళలేస్తున్నారు ఒక మాట నేను చెప్తున్నాను నువ్వు ఒక స్టాండ్ మీద నువ్వు నిలబడగలవా దత్తపుత్రుడా లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను 2001లో నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేసేవాడు నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేస్తున్నావని చెప్పేసి చంద్రబాబు నాయుడు వర్గం అంతా ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితి మేము చూసాం అదేవిధంగా గౌరవ చిరంజీవి గారు థమ్స్అప్ డ్రింక్ యాడ్ చేస్తే అదే వర్గం ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితులు మేము చూసాం ఈ రాష్ట్రంలో అంత గజ్జితో కొట్టుకుని చంద్రబాబు నాయుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఈరోజు నీకు
నీ ప్యాకేజ్ ఇవ్వడం అయిపోతే నీతో పని పూర్తయిపోతే ఈ yellow మీడియా గాని చంద్రబాబు నాయుడు గాని చంద్రబాబు నాయుడు పుత్రుడు గాని నిన్ను గొడ్లకి రోడ్డు మీద కూర్చోబెడతారు ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను నువ్వు వ్యక్తిగతమైన ద్వేషం అసూయతో రగిలిపోయి జగనన్న మీద రగిలిపోయి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు దయచేసి ఆ ద్వేషం అసూయని సరి చేసుకుంటే సరి చేసుకుని పచ్చ కళ్ళతో కాకుండా నీ కళ్ళతో ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఏముందో ఒకసారి చూస్తే బాగుంటది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటారు నువ్వు మాట్లాడితే జగన్ గారికి ఛాలెంజ్ చేస్తుంటావు ఏమంటావు జగన్ గారు నేను బతుకుండగా సీఎం కాలేరు ఇది నా శాసనం నా సబదం అంటావు జగన్ గారు సీఎం అయిపోయారు సుభిక్షితమైన పరిపాలన చేస్తున్నారు జగన్ గారు నువ్వు చూస్తే రెండు చోట్ల ఓడిపోయావు నువ్వు రాజవాగలోని భీమవరంలోని రెండు చోట్ల ఓడిపోయి నువ్వు నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నీ దగ్గర ఏదో ఉందనుకుని నీ దగ్గర నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని ఏదో ఒక పిచ్చి ప్రలాపం నువ్వు మాట్లాడుతూ ఉంటావు ఈ రాష్ట్ర ప్రజల గురించి జగనన్న గురించి నువ్వు మాట్లాడి మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్ను పొలిటికల్ మెటీరియల్ లాగా అయితే ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు ప్యాకేజ్ మెటీరియల్ లాగే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ప్రజల్లోకి వస్తాను నేను షణ్ముఖ వ్యూహం పన్నుతాను ఏ పార్టీ ఓట్లు చేయలేను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ కి పార్టీకి వ్యతిరేకంగానే షణ్ముఖ వ్యూహం పన్ని నేను ప్రజల్లోకి వస్తాను అని చెప్తూ నువ్వు షణ్ముఖ వ్యూహం పన్నుతావో అమలు చేస్తావో తెలియదో తెలియదు కానీ నాకు చంద్రబాబు నాయుడు మటికి చెప్పిన వ్యూహం మటికి నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తావు రేపు వచ్చే ఎన్నికల్లోని ఖచ్చితంగా నువ్వు అమలు చేసి తీరుతావు చంద్రబాబు నాయుడికి పెట్టిన వ్యూహాన్ని మటికి దానికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా నువ్వు బిహేవ్ చేసుకుంటూ చెత్త చెత్త రాజకీయం చేస్తారో రానున్న రోజుల్లో అని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను తుని పాయకరావుపేట జెండా పట్టణాల్లో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడింది పాయకరావుపేటలో పలుచోట్ల జరిగిన స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు హాజరయ్యారు మండల పరిషత్ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాబురావు జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు మండల వైకాపా అధ్యక్షుడు దనిశెట్టి బాబురావు టౌన్ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా జెడ్పీటీసీ సభ్యుడు లంకా సూరిబాబు ఎంపీపీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలో పాయకరావుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసుల్లో మనందరం కూడా జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు అంత ఘనంగా అంత పవిత్రంగా మనందరం కూడా జరుపుకుంటున్నాం ఒక్క మాట మాత్రం చెప్పాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రజలందరూ కూడా ఆస్వాదించి అనుభవించి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరూ కూడా ఎదుగునప్పుడే స్వాతంత్రానికి నిజమైనటువంటి అర్థం వస్తుందని ఈ యొక్క స్వాతంత్రం సాధించినటువంటి పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీకి నిజమైనటువంటి మనమందరం కూడా ఋణం తీర్చుకునే వాళ్ళం అవుతామని అలాగే ఇంకా ఎందరో తునిపట్నంలో కూడా 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక గాంధీ సత్రం వద్ద ఏర్పాటు చేసిన స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధా బాలు హాజరయ్యారు ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన సుధా బాలు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాలు స్వీకరించారు ఎండోమెంట్ అధికారి పెనుమచ్చ విశ్వనాథరాజు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు
చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు కూస్మంచి సుబ్బారాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థుల గీతాలాపన అలరించింది. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. మన సునీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చరిత్రలో మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రధానమంత్రి గారి ఆజాదీక అమృత్ మహోత్సవ్ అనేటువంటి భారీ కార్యక్రమాన్ని పెట్టి అందులో మనల్ని అందరినీ ఇన్వాల్వ్ చేయడం, ఆ సందర్భంగా మనం కూడా మన చాంబర్ కూడా ఉత్తేజమై చాంబర్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ జెండా వందన కార్యక్రమాన్ని మన చాంబర్లో కూడా శ్రీకారం చుట్టుబడింది. ఇక ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా వందన కార్యక్రమం మా చాంబర్ తరఫున నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే మన పెద్దలు స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా 200 సంవత్సరాల దాస్య సంకలాల నుంచి మనందరికీ విముక్తి కలిగించి మనల్ని ఫ్రీ ఇండియాలో అదే స్వతంత్రమైన ఇండియాలో పుట్టేలాగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ పెద్దలందరినీ కూడా మనం ఇవాళ కలుసుకుని వారికి జయజయాలు పలకాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున మనం 75 స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నామని మీ అందరికీ తెలిసింది. ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది పుణ్య పురుషులు జైళ్ళు పాలై ఆస్తులు పోగొట్టుకుని మా కుటుంబాలకు దూరమై జైళ్ళలో సంవత్సరాలు బతికి గాంధీ మహాత్ముడి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారి యొక్క సూచనలతో మరి ఇంకా చాలామంది బోస్ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు అందరూ కూడా మనం బానిస బతుకుల నుంచి విముక్తి అవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ నాశనమై మనకే వెలుగును ప్రసాదించారు. అయితే ఈ పండగ ప్రతి సంవత్సరం మనం జరుపుకునేదే అన్నాడు. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఉన్న ప్రభుత్వం దీన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దేశ విదేశాల్లో మన ఇండియన్స్ కానీ పూర్తిగా టైం లేదు దీనికి. ఏ టైం అనేది 24 అవర్స్ కూడా ఎగరేయచ్చు. తర్వాత ముఖ్యంగా జెండా సాయంకాలం ఇప్పడం అనేటువంటి కార్యక్రమం ఉండేది, అది కూడా లేదు ఇప్పుడు. ఇప్పుడు కూడా ప్రతి జెండా 366 రోజులు కూడా ప్రతి ఇంటి మీద ఎగరచ్చు. ప్రత్యేక తీర్మానం చేయడం వలన మనందరం ఈ యొక్క జెండా పండుగను 3 రోజుల ముందు నుంచే మనం జరుపుకోవడం మీ అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మన సామరాధ్యక్షులు ఇప్పుడు జెండా వందనం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేటట్టు మరి ముఖ్యంగా పిల్లలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ మన సామరాధ్యక్షుల వారిని మరి జెండా వందనం చేయవలసిందిగా. తుని కాంగ్రెస్ కార్యాలయం కూడా 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాండురంగారావు జాతీయ జెండాను ఎగరవేసి స్వతంత్ర సమరయోధుల సేవలను స్మరించారు. ఇప్పుడు అనుకోకుండా సుగుణ మంచి గీతం వినిపించింది. ఆమెకి ఒక స్పెషల్ గిఫ్ట్ దయచేసి ఇక్కడ రామ్మ. జాతీయ గీతం పాడుతున్నాం కాబట్టి జాతీయ గీతం పాడేటప్పుడు అటెన్షన్గా ఉండాల. పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు కొత్త సూరవరం ముస్తాబవుతోంది. జగన్మాత పరదేశమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గ్రామ ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, కొత్త సూరవరం శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ 37వ జాతర మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జాతర అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ఉత్సవ కమిటీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున భక్తులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాలధారణ గావించారు.
ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ వేముల శివనారాయణ, కార్యదర్శి పైల వెంకటరమణ, కోశాధికారి చవితిని సన్యాసరావు, గంటా చక్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరుగుతాయని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఈరోజు 12వ తారీఖు అమ్మవారు మార్గదర్శించారు భక్తులంతా కూడా 100 మంది పద్దెనిమిది మంది భక్తులు మార్గదర్శించి అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటారు. కానీ అలాగే 18వ తారీఖుని అమ్మవారు ఊరేగింపు అంటే పొరవీధిలో దర్శనం ఇస్తారని మన గ్రామం అందరికీ పలకి సేవ. అలాగే మనకి మాలా విసర్జన 24వ తారీఖుని ఉదయం 8 గంటలకు జరుగుతుంది. 24వ తారీఖు సాయంత్రం జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయండి. అలాగే ఈ ప్రోగ్రాంలో రెండు డీజేలు పెట్టమండి, అలాగే ఒక దొరకత పెట్టమండి, 2 ఆర్కెస్ట్రాలు పెట్టాము, ఇంకా చాలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయినా చాలా ఘనంగా పెడుతున్నాం మేము. మీరు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఈ పోగరాన్ని ఘనమైన చేస్తారని మరీ ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారు గ్రామ పొరవీధుల్లో ఊరేగింపు వెళ్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖున ముగ్గులు పోటీ తీసుకుని వెళ్తాము. అలాగే పడి పూజ కార్యక్రమం 20వ తారీఖుని, ఇలాగా 20 ప్రతిరోజుకు ఒక కార్యక్రమం ఈ అమ్మవారి కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. రేపు 24వ తారీఖుని కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో పోగరాలు సుమారు 15 పోగరాల వరకు కమిటీ వారు పోగరాలు పెట్టారు. ఈ యొక్క జాతర కార్యక్రమానికి ఎంతోమంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వస్తుంటారు. 25వ తారీఖుని అమ్మవారి తీర్థం జరుగుతుంది. ఈ తీర్థానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మండలంలోనూ జిల్లాలో ఇళ్ళలో కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఎంతో గర్భరమ్యంగా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క మాలాధారణ వేసినటువంటి భక్తులకు కూడా ఎంతోమంది ఉదయం కూడా 16, మధ్యాహ్నం కూడా భిక్ష, సాయంత్రం 16, ఈ యొక్క కమిటీ వారే ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఏ విధమైన విషయంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్యక్రమం కాకినాడ జిల్లా తునమండలం ఎస్అన్నవరం గార్లశివర్లో కొత్తసూరంలో వెలుసున్న శ్రీ 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 పత్యసమ్మ అమ్మవారు 37వ జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున మాలాధారణ చేశారు. సుమారుగా 100 మంది మాలాధారణ చేసి అమ్మవారికి రోజు పూజలు అందిస్తున్నారు. అలాగే ఈ మాలాధారణ వారికి ఉదయం టిఫిను, ఉదయం భిక్ష వడి, మధ్యాహ్నం భిక్ష, రాత్రికి వడి, ఇది అందరూ కమిటీ వాళ్లే సమకూరుస్తున్నారు. అలాగే ఈ మాల 11 రోజులు దేశంలో ఉన్న ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసి అమ్మవారికి పూజలు ఎంతో చక్కగా చేస్తున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి 24వ తారీఖు జాతర మహోత్సవాన్ని ఘనంగా జరిపిస్తారని కోరుచు, అలాగే పండగ 25వ తారీఖుని కాబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం ఇస్తాము. మీ చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ వచ్చి దర్శించుకుని వారు వారి కోరికలు నిర్ణయించుకుంటారని అమ్మవారిని కోరిక ప్రార్థిస్తున్నాము. జై ప్రదేశం. జంట పట్టణాల్లో శ్రావణ శుక్రవార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని ప్రధాన ఆలయాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవార పూజలు భక్తి శ్రద్ధలతో మహిళలు జరుపుకున్నారు. ఇంటి వద్ద వరలక్ష్మీదేవి వ్రతమాచరించిన మహిళలు ఆ తర్వాత ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఇందులో భాగంగా పాత బజారు వీధిలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహిళలు శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు చేశారు. వేకోజాము నుంచే భక్తుల తాకిడి బాగా కనిపించింది. ఇక్కడ పూజలు నిర్వహించిన మహిళలకు శ్రీ వెంకట ధనలక్ష్మి జ్యువెలర్స్ అధినేత దాడిశెట్టి విష్ణుచక్రం, లక్ష్మీదేవి రూపులను బహుకరించారు. దాతలు శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్, డాక్టర్ విష్ణుచక్రం గారు, శ్రీ సంతోష్ మాతా జ్యువెలర్స్,
అల్లాడ దివానంద సన్నీ గారు ఈ మహత్తరమైన కార్యక్రమం చేయడానికి సహకరించిన మా రోడ్డు భవనాల శాఖ మంత్రులు మంత్రులు శ్రీ దాంపెట్ రామలింగేశ్వరరావు రాజాన్న గారికి అలాగే మా చైర్మన్ గారు ఏలూరు సుధాబాలు గారికి అలాగే ఈ పిల్లలు వచ్చిన భక్తులందరికీ కూడా ఈ శ్రావణ మాస పూజ చేసుకునే అవకాశం నాకు సేవ చేస్తుండే భాగ్యం కల్పిస్తున్నందుకు మరొకసారి దాడిపెట్టి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సేవ చేసుకునే అవకాశం కల్పించిన మా దాడిపెట్టి రాజన్న మరొకసారి కృతజ్ఞతలు ఈ వరకు చేసేవి కార్యక్రమానికి ఒట్టు రూపేణ ధన రూపేణ సాయం చేసిన వాళ్ళందరికీ కూడా మా దేవస్థానం తరఫున అలాగే మా కమిటీ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తుని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు తుని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరు బాలు జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమానుల కోలాహలం మధ్య బాలు సెలబ్రేషన్స్ వేడుకలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. బాలు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆయన సతీమణి, మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధా బాలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానుల ఆనందోత్సాహాల మధ్య సుధాబాలు దంపతులు కేక్ కట్ చేశారు. బాలుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివచ్చిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్నేహితులతో ఆయన నివాసం కిటకిటలాడింది. బర్త్డే విషెస్ చెప్పేందుకు పలువురు పోటీ పడ్డారు. బాలు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, అనిశెట్టి సూర్యచక్రారెడ్డి, జెడ్ఆర్యు సభ్యుడు బోడపాటి శ్రీను, ఎస్కే క్వాజా కౌన్సిలర్లు పాల్గొన్నారు. మా మిత్రుడు విజయవర్గం యువత అధ్యక్షుడు అలాగే మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు అయినటువంటి ఏలూరు బాలు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తునుపట్నంలోని తునియవర్గంలోనేటువంటి గౌరవ శాసనసభ్యులు దాడిచెట్టు రాజా గారు అభిమానులు అవనివ్వండి, అలాగే మా మిత్రుడు ఏలూరు బాలు గారు అభిమానులు అవనివ్వండి, అందరూ కూడా ఈరోజు తును మున్సిపాలిటీలో బాలు గారు జన్మదిన వేడుకలు చాలా అట్టాసంగా జరుపుకోవడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం అని, అన్నదాన శిబిరం అని, తర్వాత మెడికల్ క్యాంప్స్ అని కూడా అభిమానులు ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో సీజర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రాలకి కుర్చీలు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. మా ఏలూరు బాలు గారు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ బహుమంతిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున ఏలూరు బాలు గారు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, డాక్టర్ల కంటి పరీక్షలు ఇవన్నీ కూడా ఏలూరు బాలు గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్ని క్యాంపులు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పుని టౌన్లో ప్రసారం చేసి కళ్ళు బాగోకపోయినా ఆరోగ్యం బాగోకపోయినా ఇక్కడ క్యాంపు మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం కాపాడుకోమని చెప్పేసి మన ఏలూరు బాలు గారు చెప్పడం జరిగింది. అలాగనే
మన పుని నివేజవర్గ యువత అధ్యక్షులు మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబరు సుధారాణి గారు భర్తగా అతను మంచి పేరు సంపాదించుకొని ఆరోగ్యంగా ఉండి ఇంకా పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ క్యాంపులన్నీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాంపుల్ని ఉద్దేశించి అందరూ వచ్చి పరీక్షలు చేసుకుని అలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి కోరిక తీర్చడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారు మన మినిస్టర్ గారు ఆధారంలో కూడా ఈ యొక్క క్యాంపులు పెట్టడం జరిగింది. అయినా మన మినిస్టర్ గారు ఏలూరు బాలు గారు ఇంకా ఉన్నత స్థాయి పదాలు అధిగమించి ఇక ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి కోరిక అందిస్తూ సెలవు. ఈరోజు మా సోదరుడు ఏలూరు బాలు గారి జన్మదిన సందర్భంగా మరి ఈ తిను నియోజకవర్గానికి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక నాయకుడి యొక్క జన్మదినం అంటే అది ప్రజల యొక్క అభిమానంతో కూడుకున్నటువంటి జన్మదినం అయి ఉండాలి. ఈరోజు సోదరుడు బాలు పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి చాలా సంతోషం. ఇది పార్టీ యొక్క ప్రభావం కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఏదో మనం పబ్లిసిటీ కోసం కాకుండా మానవత దృక్పథంతో సోదరుడు ఈయన వైద్య రంగానికి సంబంధించిన సేవలు పెట్టడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మరి మన నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆయన యొక్క వారసత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాబట్టి ఆ డాక్టర్ యొక్క విధి విధానాల్లోనే సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ రాజకీయ విన్యాసాలపై నిప్పులు చెరిగిన రోడ్లు భవనాల శాఖ మంత్రి జంట పట్టణాల్లో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. రెపరెపలాడిన 3 వెన్నెల జెండా. అట్టహాసంగా వైసీపీ యువజన నేత జన్మదిన వేడుకలు. ఏలూరు బాలుకు బెస్ట్ విషెస్. భక్తి శ్రద్ధలతో శ్రావణమాస పూజలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.